ఓం విఘ్నేశ్వర మహా, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం చంద్రకాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో సింహరాశికి చెందిన జాతకులకు అక్టోబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారంగా మనం ఒకసారి చూసుకుంటే, తుల్లో కేతువు, మకరంలో వక్రించిన శని, మీనంలో వక్రించిన గురుడు, మేషంలో రాహువు, అలాగే మిథునంలో కుజుడు, అలాగే కన్యలో రవిబుధ శుక్రులో సంచారం చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన 11వ తేదీన అక్టోబర్ 18వ తేదీన రవి తులారాశి ప్రవేశం చేస్తాడు. అలాగే అక్టోబర్ 18వ తేదీన రాత్రి 9:39 శుక్రుడు తులారాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి సింహరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో మొత్తం 3 గ్రహాల యొక్క అనుగ్రహం, కొంచెం చంద్రుడు కూడా కొంచెం కొంతమేర అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక, కుటుంబ, సంతాన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ వీళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు విజయాన్ని అందుకుంటారన్న విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే వీళ్ళకి ప్రతిభకి, వీళ్ళ సామర్థ్యానికి గుర్తింపు లభించిందో వీళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా అలాగే పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, మంచి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, మంచి మార్కులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ సింహరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా 16-17 తేదీల్లో వీళ్ళకి స్త్రీల పరంగా కూడా మంచి లాభాలు కలగడానికి, స్త్రీల పరంగా కూడా మంచి అవకాశాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి ధనలాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం నుంచి కానీ వీళ్ళకి మంచి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే 18-19 తేదీల్లో ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టిన పెట్టుబడులకి మీరు ఏమైతే కొనాలనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో, దానికి సంబంధించి మీరు ముందు ఒక అంచనా వేసుకోవాలి. దీనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, దీనికి అవసరం ఉందా లేదా అనేది చూసుకుని మీరు అలాంటివి బేరీ చేసుకొని ముందుకు వెళ్తే చాలా వరకు సమస్య నుంచి, ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్య నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 19-20వ తేదీన ఖచ్చితంగా కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ప్రయాణాల్లో కూడా వీళ్ళకి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ రాశికి చెందిన జాతకులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, విహారయాత్రలకు వెళ్ళటం కానీ, లేకపోతే తీర్థయాత్ర క్షేత్రాలను సందర్శించడం కానీ జరుగుతుంది. ఎక్కువగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 21-22 తేదీల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రుణాల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 21-22 తేదీలు కూడా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ సింహరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో రవి బుధ శుక్రుల సంచారం చేయటం వల్ల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, అంటే ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా బాగానే ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా బాగుంటుంది, ఇంకా చూసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే రుణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి మధ్య కూడా ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకరినొకరు కలుపుకుని పోయి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశికి నేను జాతకులకి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, అలాగే వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాలు సత్ఫలితాలు పొందడానికి మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో దశాంత దశ ఫలితాలను ఇక్కడి గోచర ఫలితాలను రెండు ఫలితాలను బేరీ చేసుకుని ఆ మేరకు మీరు ఉపచారం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య సూర్యాన్ని పఠించండి, సూర్య నమస్కారాన్ని చేయండి, అలాగే సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. దానివల్ల చాలా వరకు మీకు పట్టిన ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి, మనోధైర్యం పెరగడానికి ఎక్కువగా దోహదం చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజ నా సుఖనోభవంతు, నమస్కారం.